ప్రజలు వ్యతిరేకిస్తున్నారా మరి న్యాయవాదులు కానీ అహిష్టత ఉన్నారు ఎందుకంటే బెంచ్లు మూడు చోట్ల ఉంది ఫుల్ అనేటువంటి మాట వినపడుతుంది యాక్చువల్లీ బెంచెస్ డివిజన్ అనేది ఇంపార్టెంటే ఎందుకంటే ఏ ప్రాంత క్లయింట్స్ ఏ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతంలో తక్కువ శ్రమతో తక్కువ కాలంలో తమ వ్యయంతో తమ సమస్యలను పరిష్కార పరిష్కరించుకోవడానికి ఎక్కువ అవకాశాలు డీసెంట్రలైజేషన్ వల్ల జరుగుతుంది ఈ మేధావి జగన్మోహన్ రెడ్డి సీఎం గారు మేధావిగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సబబు ఎందుకంటే యాజ్ పర్ శ్రీబాగు ఒప్పందం ప్రకారము టోటల్గా మాకే ఇవ్వాలి రాయలసీమకి అయినా మేము దాంట్లో ఫీల్ కావట్లేదు వర్క్ డివిజన్ జరగడం వల్ల క్లయింట్లకు కూడా చాలా సమయం ఆదా అవుతుంది ఇది దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజలు సమన్వయంతో పాటించి దీనికి అంగీక అంగీకరించాలే తప్ప వ్యతిరేకం చేయకూడదు ఎందుకంటే రాజధాని ఏ ఎటు చూసినా అక్కడ నిర్మించడం అనేది సబబు కాదని ఇంతగునిపే అన్ని రిపోర్ట్లు చెప్పినాయి అయినా చంద్రబాబు నాయుడు తుంగలో తొక్కి తన స్వార్థానికో ఇంకొక దానికో అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జ జరిగింది ఆ ఎస్టాబ్లిష్మెంట్లో కూడా విపరీతమైన రియల్ ఎస్టేట్ చేశారే తప్ప రియ రియల్ రైతులకు కానీ రియల్ లబ్ధిదారులకు కానీ లబ్ధి పొందడం జరగలేదు అక్కడ అది ముఖ్యంగా అక్క ఆ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంత ప్రజలు అది గ్రహించాలి మేము ఇందులో ఎంత లబ్ధి పొందినాము టెన్ పర్సెంట్ లబ్ధి ఒరిజినల్ వాళ్ళు పొందితే నైంటీ పర్సెంట్ బయట వాళ్ళు రాజకీయ నాయకులు లబ్ధి పొందినారు దీనివల్ల ఆ ప్రాంత ప్రజలు ఎంత నష్టపోయినారో గుర్తించుకోగలకి ఎలాంటి ఉద్యమాలకి తావు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ డివిజన్కి అంగీకరిస్తారని మా వంతుగా మేము తెలియజేస్తున్నాం